are watching BNS News. నమస్తే బిఎన్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. నేను మీ వెంకట్ సైక్మన్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బినాన్స్ కాయిన్ బేస్ ఎండ్యూ $700 million ఇన్స్టెక్ ఈథర్ అవుట్ఫ్లోస్. crypto.com ChatGPT ఆధారిత ఏఐ యూజర్ అసిస్టెంట్ ఆమ్ని ప్రారంభించింది. భారీ యూఎస్డిటీ హోల్డింగ్స్తో క్రిప్టో అకౌంట్ను టెథర్ స్తంభింపజేయడం జరిగింది. ఇథీరియం యొక్క అధిక గ్యాస్ ఫీజ్ యూజర్లను ఈవీఎం అనుకూలమైన చైన్కు తరలించేలా చూస్తుంది. జెమ్నీ ఆఫ్ షోర్ క్రిప్టో డెరివేటివ్స్ ఎక్స్చేంజ్కు ప్రారంభించినట్లు ప్రకటించింది. భూటాన్ యొక్క డిహెచ్ఐ మరియు బిట్డిర్ స్థిరమైన మైనింగ్ కార్యకలాపాలను అభివృద్ధి చేయడానికి $500 million సహకరించింది. చట్టాలను వయలేషన్కు న్యూయార్క్ రెగ్యులేటర్ ద్వారా బిట్ ఫ్లయర్ ఫైన్ విధించబడింది. జెట్కే లింక్ మొదటి డన్కిర్క్ టెస్ట్ని ప్రారంభించింది. మూన్పే కొత్త క్రిప్టో యాప్తో రీటైల్ స్పేస్లోకి నెట్టివేయబడుతుంది. హిడెన్బర్గ్ నివేదిక తర్వాత కార్ల్ ఇకాన్ గంటలో $10 billion కోల్పోయాడు. క్రిప్టోతో సహా ఫైనాన్షియల్ ప్రోడక్ట్ విక్రయించే కోల్డ్ కాల్ను నిషేధించడానికి యూకే సెట్ చేయబడింది. మరో 400 మంది ఉద్యోగులను వెంటనే తొలగించడానికి క్రాకెన్ ఆలోచిస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. డ్యూన్ అనాలిటిక్స్ డేటా డాష్బోర్డ్ ప్రకారం రివార్డ్ విత్డ్రావల్స్ మరియు పూర్తి ఎగ్జిట్లతో సహా విత్డ్రావల్స్ అభ్యర్థనలు కొత్త డిపాజిట్లను అధిగమించినందుకు కాయిన్ బేస్ యొక్క స్టాకింగ్ ప్లాట్ఫామ్ April 12 నుండి $367 million స్టాక్ ఇథీరియం నికర ప్రవాహాన్ని భరించింది. ప్రపంచంలోని అతిపెద్ద క్రిప్టో ఎక్స్చేంజ్ బినాన్స్ యొక్క స్టాకింగ్ సేవ $340 million నెట్ ఫ్లో చూసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమలోకి దాని బ్రాడ్ ప్రవేశాన్ని కొనసాగిస్తుంది. తాజా క్రిప్టో పరిశ్రమ దత్తత crypto.com ఇది దాని కొత్త ఉత్పాదక ఏఐ యూజర్ సహాయకుడిని ప్రకటించింది. ప్రకటన ప్రకారం ChatGPT బేస్గా ఉపయోగించి అమి భవిష్యత్తు విస్తరణకు ముందు నేర్చుకునే విషయాలను సేకరించడానికి ప్రస్తుతం పైలట్ దశలో ఉన్నట్టు గుర్తించింది. టెథర్ 10,12,606 USDT టోకెన్లు కలిగి ఉన్న క్రిప్టో వాలెట్ను స్తంభింపజేసింది. సంవత్సరం ప్రారంభం నుండి బ్లాక్ చేయబడిన 5వ అకౌంట్ ఇది అని గుర్తించింది. ది బ్లాక్స్ డేటా డాష్బోర్డ్ ప్రకారం బిఎన్బి చైన్, పాలిగాన్ మరియు అవలాంచ్లతో సహా ఈవీఎం అనుకూల బ్లాక్ చైన్ల యొక్క రోజువారీ కొత్త ప్రత్యేక అడ్రస్లను April 25 6.77 మిలియన్లకు చేరుకున్నాయి. మునుపటి రికార్డుతో పోలిస్తే 2021లో 6.74 మిలియన్లకు తాకింది. జెమినీ అధికారికంగా జెమినీ ఫౌండేషన్ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇది ఎక్కువగా ఎదురుచూస్తున్న ఆఫ్ షోర్ క్రిప్టో డెరివేటివ్స్ ప్లాట్ఫామ్. కాయిన్ టెలిగ్రాఫ్కి పంపిన ఒక ప్రకటనలో బిట్డేర్ మరియు డిహెచ్ఐ వారు సుమారు $500 million విలువతో క్లోజ్డ్ ఎండ్ ఫండ్ను సృష్టించడం ద్వారా భాగస్వామ్యాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు ఆకర్షించడానికి మే చివరిలో తమ ఫండ్స్ సేకరణ ప్రయత్నాలను ప్రారంభించాలని సంస్థలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. క్రిప్టో ఎక్స్చేంజ్ బిట్ ఫ్లయర్ యుఎస్ఏ సైబర్ సెక్యూరిటీ నిబంధనలను వయలేషన్కు న్యూయార్క్ స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ NYDFS ద్వారా ఫైన్ విధించబడింది. కంప్లైంట్ సైబర్ సెక్యూరిటీ ప్రోగ్రామ్ల నిర్వహించడంలో విఫలమైనందుకు క్రిప్టో ఎక్స్చేంజ్ NYDFS $1.2 million పౌరద్రవ్య పెనాల్టీని విధించింది. జెట్కే లింక్ జీరో నాలెడ్జ్ ప్రూఫ్లను ఉపయోగించి మల్టీ చైన్ ట్రేడింగ్ మిడిల్వేర్ May 11, 13న కొత్త డిఫీ భద్రతా ప్రమాణాల మొదటి డంకిర్ టెస్ట్ని ప్రారంభించింది.